కోకాపేట భూములకు రికార్డు ధర పలుకుతోంది నాలుగు ప్లాట్లలోనే హెచ్ఎండిఏకు పదిహేను వందల ముప్పై రెండు కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది అంచనాలకు మించి ధరలు పలుకుతున్నాయి వేలంలో ఎకరానికి అత్యధికంగా డెబ్బై రెండు కోట్ల ధర పలికిందని అత్యల్పంగా యాభై ఒక్క కోట్ల డెబ్బై ఐదు లక్షలు దక్కిందని తెలుస్తోంది భూముల వేలం ఇంకా కొనసాగుతోంది ఇప్పటి వరకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ప్లాట్లను వేలం వేశారు ఈ ప్లాట్లలో ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల వేలం జరిగింది ప్రస్తుతం పది పదకొండు పద్నాలుగు ప్లాట్ల వేలం కొనసాగుతోంది ఇందులో పద్దెనిమిది పాయింట్ నాలుగు ఏడు ఎకరాల భూమి వేలంలో ఉంది కోకాపేట భూముల వేలానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు చెప్పండి వేలం పాట ఎలా కొనసాగుతోంది అన్న హైదరాబాద్ నగరంలో భూముల ధరలకు ఎలాంటి డోకా లేదనేది మరొకసారి ది ఈ నిరూపణ అయ్యిందని చెప్పవచ్చు హెచ్ఎండిఏ వేలం వేసినటువంటి నియో పోలీస్ లేఅవుట్కు సంబంధించినటువంటి భూములకు సంబంధించి ప్రత్యేకంగా ధర ఎప్పటికప్పుడు పెరుగుతుంది గతంలో ఉండేటువంటి ధర అరవై కోట్లు హైయెస్ట్గా రాగా ఈసారి అది డెబ్బై రెండు కోట్లుగా తెలుస్తుంది ఇది ఇంకొంత పెరిగేటువంటి అవకాశం ఉంది అయితే మొత్తం ఇప్పటి ఇందులో నాలుగు ప్లాట్లను వేలం వేయడం జరిగింది ఇరవై ఎనిమిది ఎకరాల వరకు ఇందులో మొదటి వేలంలో అమ్మారు ఇక రెండవ వేలం పాట ప్రారంభమైంది మూడు గంటలకు అప్పటి నుంచి వేలం పాట కొనసాగుతుంది అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి దాని ప్రకారం దాదాపు యాభై కోట్లకు పైగా అంటే యాభై కోట్లకు పైగా సరాసరిగా ధర వచ్చినట్టుగా తెలుస్తుంది గతంలో సరాసరి ధర నల నలభై కోట్లుగా ఉంది ఈసారి ఆ ధర భారీగా పెరిగింది అయితే రెండవ వేలం జరుగుతుంది కాబట్టి అవి కూడా వస్తే ఇంకా ధర పెరిగేటువంటి అవకాశం ఉంది సరాసరి ధర దాదాపు యాభై ఐదు కోట్ల వరకు వెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పుడు మాత్రం అత్యధికంగా డెబ్బై రెండు కోట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఈ ఈ పూర్తి అయిపోయిన తర్వాత అన్నింటివి మినిమం మ్యాక్సిమం ధరలు అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా ఏ ఏ ప్లాట్లో ఎన్ని ఎక ఎకరాల భూమికి ఎంత ధర పలికిందనేటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ హెచ్ఎండి అధికారులు ఇవ్వనున్నారు ఇప్పటి వరకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం భారీగా ధర వచ్చినట్టు తెలుస్తుంది దాదాపు పదిహేను వందల కోట్లకు పైగా వచ్చింది ఇరవై ఎనిమిది ఎకరాలకు కాబట్టి ఇంకొక పద్దెనిమిది ఎకరాలు అంటే దాదాపు పంతొమ్మిది ఎకరాల భూమి మిగిలి ఉంది అదే స్థాయిలో ధర వస్తే మాత్రం చాలా హెవీగా డిమాండ్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు ప్రధానంగా ఈ ఈ డెబ్బై కోట్లు డెబ్బై రెండు కోట్ల ధర అక్కడే ఫిక్స్ అయి ఉంటే మాత్రం త్రిబుల్ వన్ జీవో ప్రభావం కొంత తక్కువనే ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఏమాత్రం త్రిబుల్ వన్ ఇప్పుడు పోలీస్ ఏదైతే మనం ల్యాండ్ దగ్గర నుంచి అవతలికి కోకాపేట దాటితే అక్కడ మొత్తం అదంతా కూడా త్రిబుల్ వన్ జీవో పరిధిలో వచ్చింది కాబట్టి అక్కడ భారీ నిర్మాణాలకు అనుమతులు లేవు అసలు కొన్ని సందర్భాల్లో నిర్మాణాలకు అనుమతి లేనటువంటి పరిస్థితి గ్రీన్ఫీల్డ్లో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే నిర్మించుకునే అవకాశం ఉంది తమకు ఉండేటువంటి భూమిలో అదేవిధంగా ఇట్లాంటి కమర్షియల్ కట్టడాలకు అసలు ఎలాంటి స్కోప్ లేనటువంటి పరిస్థితి కాబట్టి అక్కడికి ఆ భూములు దాటిపోవడానికి లేదు కాబట్టి ఇక్కడ మిగిలిపోయినటువంటి భూములను కొనుగోలు చేయడానికి భారీ నిర్మాణ సంస్థలు అదేవిధంగా ఏజెన్సీలు ప్లాన్ చేశాయి అందుకు అనుగుణంగా దాదాపు అరవై కోట్ల ధర పలికింది కానీ ఇప్పుడు అంత ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక అనుమానం ఉండేది కానీ డెబ్బై రెండు కోట్లు అంటే సామాన్యమైనది కాదు దాదాపు పన్నెండు కోట్ల ధర అధికంగా పెరిగినట్టు రెండు వేల ఇరవై ఒకటి మధ్యల నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే అంటే ఏడాదిన్నర రెండేళ్లుగా ధర భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ మిగతా మూడు ప్లాట్లు కూడా దాదాపు పద్దెనిమిది ఎకరాలకు పైగా ఈ మూడు ప్లాట్లలో భూమి ఉంది ఈ మూడు ప్లాట్లలో భూములు అమ్ముడుపోయిన తర్వాత క్లియర్ కట్గా ఒక రేటు ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది అత్యధిక ధర అదేవిధంగా అత్యల్పం దాంతోపాటు సగటుగా ఎంతో వచ్చింది ఒక ఎకరానికి అనేది గతంలో నలభై తొమ్మిది ఎకరాలు అమ్మినప్పుడు దాదాపు రెండు వేల కోట్ల ఆదాయం జిఏ హెచ్ఎండిఏకు సమకూరింది ఆ విధంగా ప్రభుత్వం సిటీలో ఉండేటువంటి భూములను అమ్మడం ద్వారా భారీగా ఆదాయం రాబట్టొచ్చేటటువంటి ఆలోచనతో మిగతా ప్రాంతాల్లో కూడా భూముల అమ్మకాన్ని చేపట్టింది కానీ ఇది ఔటర్ రింగ్ రోడ్కు అతి సమీపంలో ఉండడం ఇప్పుడు ఉన్నటువంటి లేఅవుట్ అదేవిధంగా విమానాశ్రయానికి దాంతోపాటు పక్కనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి చ ఐటీ ప్రాంతానికి అంతా కూడా చాలా దగ్గర ఉండడం కారణంగా భారీగా రేట్ పలికి పలికింది అరవై కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు అది ఇంకా ఎక్కువగా పెరిగి దాదాపు డెబ్బై రెండు కోట్లుగా మనకు తెలుస్తుంది ఫైనల్ రేట్ రావాల్సి ఉంది కొంత హెచ్చు తగ్గులు ఉండేటువంటి అవకాశం ఉంది ఇందులో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం అంతగా ఉంది ప్లాట్ నెంబర్ తొమ్మిది వచ్చే వరకు అక్కడ అది తక్కువ బిట్టు మూడు ఎకరాల తొమ్మిది గుంటలు ఉంది దాంతోపాటు నలభై ఐదు ఫీట్ల నలభై ఐదు మీటర్ల రోడ్ అక్కడ ఉంది అది ఒక జంక్షన్లో ఉంది కాబట్టి ఎక్కువ ధర దీనికి పలికినట్టు తెలుస్తుంది మిగతా కొంత తక్కువగా ఉండొచ్చు ఒక ప్లాట్ నెంబర్ ఎయిట్ అయితే ల్యాండ్ కొంత జిగ్జాగ్గా ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా కొంత ధర దానికి తగ్గేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా అన్ని ప్లాట్లకు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది పూర్తి వివరాలు వచ్చిన తర్వాత సగటు ధర ఎంత ఉందనేది చూడాలి గతంలో పోలిస్తే నలభై కోట్లుండగా ఇప్పుడు అది యాభై ఒకటి యాభై రెండు వరకు వచ్చిందంటే ఆ విధంగా ఒక పది పదకొండు పన్నెండు కోట్ల వరకు ధరలు పెరిగినట్టుగా మనం భావించవచ్చు ఈ ప్రాంతంలో అయితే ఇదే పద్ధతిలో ఉంటే త్రిబుల్ వన్ జీవో పరిధిలో కూడా భూములకు భూములకు తప్పనిసరిగా ఇదే పద్ధతిలో రేట్లు వస్తాయి కానీ త్రిబుల్ వన్ జీవో ఎత్తేసినప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ అదేవిధంగా రియాలిటీ రియా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు కూడా కొంత చెప్పుకొచ్చారు దాదాపు ఒక లక్ష ముప్పై వేల ఎకరాల భూమి త్రిబుల్ వన్ జీవో పరిధిలో అందుబాటులోకి వచ్చింది అదంతా కూడా ఓఆర్ఆర్కు అదేవిధంగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అనేక నేషనల్ హైవేస్కి కూడా అందుబాటులో ఉంది కాబట్టి కొంత ధరలు తగ్గొచ్చు సిటీ సిటీ అవుట్స్కర్స్లో ధరలు తగ్గొచ్చు ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెరగచ్చు అనేటువంటి కొన్ని వాదనలు వచ్చాయి కొంత అభిప్రాయాలు వచ్చాయి కానీ ఈ సరాసరి రేటు చూసినా అదేవిధంగా ఇప్పుడు పెరిగినటువంటి ధర చూసినా హైదరాబాద్ నగరంలో భూమికి భూమి ధరలకు ఎక్కడ కూడా తగ్గింపు ఉండదు అదేవిధంగా పెరిగిపోతుందనడానికి ఇది ఒక నిదర్శనం దాంతోపాటు హైదరాబాద్ సిటీలో పెరుగుతున్నటువంటి మౌలిక వసతులు అదేవిధంగా ఇటీవల మెట్రో రైల్ ప్రకటనతో ఔటర్ రింగ్ రోడ్ కానీ ఆ ప్రాంతంలో ఆ సమీపంలో ఉండేటువంటి భూములకు కానీ బాగా ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైల్ నిర్మాణం ఒకటి ప్లాన్ చేశారు ఈ విధంగా మౌలిక వసతుల కల్పన బాగా ఉంది కాబట్టి సిటీ భూమ్స్ కి భూములకు అదే విధమైనటువంటి డిమాండ్ అయితే కొనసాగుతుంది